ఇన్ని లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసింది కదా. ఫీజ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు 5000 కోట్లు. దుర్గమ్మ, నీ మన్మరాళ్ళకు రావాల్సినటువంటి, లేకపోతే మన పిల్లలకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్లు, స్కాలర్షిప్లు 5000 కోట్లు బకాయిలు ఉన్నాయి. 5000 కోట్లు. నేను అందుకే చెప్తా ఉంటా, ఇంట్లో ఒక ముసలం ఉందనుకో, ఆమెకు 2000 రూపాయలు ఇస్తాడు. ఆ ఇంట్లో ఆ మన్మనికి రావాల్సిన 8000 రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఆపుతాడు. ఆ ఇంట్లో ఆ బిడ్డకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ను ఓ 10000 రూపాయలు ఆపుతాడు. ఇది కేసీఆర్ కథ. మనకి ఈ కథ అర్థమయ్యే వర్గాల్లో మనం ఈ భ్రమలలో ఉంటాం. ఈ భ్రమల నుంచి బయటికి రండి, ఈ భ్రమల నుంచి బయటికి రండి. ఇగో 3 ఏళ్లుగా చెల్లించని రాష్ట్ర సర్కార్, 3 ఏళ్ల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ లేదు, స్కాలర్షిప్ లేదు. విద్యార్థుల నుంచే వసూలు చేస్తున్న ప్రైవేట్ కాలేజీలు, 18 లక్షల మంది స్టూడెంట్ల ఎదురు చూపులు, 18 లక్షల మంది మీ బిడ్డలు, మీ మనమలు, మీ మనమరాలు, మీ కొడుకుల కడుపు కొట్టింది కేసీఆర్. 18 లక్షల మంది బిడ్డల కడుపు కొట్టి 18000 మంది ముసలోళ్ళకి పింఛనిచ్చి పెద్ద కొడుకు అంటుండు. ఫీజులు పూర్తిగా కడితేనే సర్టిఫికేట్లు ఇస్తామంటూ బెదిరింపులు, రోజు వీడికి వస్తూనే ఉంటారు. అన్న ఫీజు పైసలు అటన్న, వీడు బెదిరిస్తుండన్నా, వాడు ఇయ్యనంటుండన్నా అని రోజు వీడికి వస్తారు మా దానికి. సర్కార్ చెల్లించాల్సిన బకాయిలు చూడు, ప్రజలకు, మన పిల్లలకు, మన చదువుకునే పోరగాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు 2020-21లో 650 కోట్లు, 2021-22లో 2250 కోట్లు, 2022-23లో 2400 కోట్లు, మొత్తం 5300 కోట్ల రూపాయలు కేసీఆర్ మన మన్మన్లకు, మన్మరాళ్లకు, బళ్ళ చదువుకునే పోరగాళ్ళకు బాకీ ఉన్నాడు. ఈ బాకీ పైసలు కడతలేడు మనకు, కానీ ఇప్పుడు దుర్గాబా ఇంటి పైసలు మాత్రం కట్టాలన్నట, నోటీస్ ఇచ్చిపోయిండు. మనం కేసీఆర్ కూడా ఒక నోటీస్ ఇవ్వాలి కదా, ఎప్పుడు ఇస్తావురా ఇవన్నీ అని చెప్పి మనం కూడా గవర్నమెంట్ను ప్రశ్నించాలి కదా. మన పిల్లల బతుకులు ఎట్లాగమవుతున్నాయి చూడరు ప్రజలరా. చదువుకు దూరం చేసి కేవలం టీఆర్ఎస్ పార్టీ ప్రయోజనం కోసం, కేసీఆర్ కుటుంబం ప్రయోజనం కోసం ఈ రాష్ట్రం నడుస్తుంది తప్ప మన బతుకులు మార్చేటందుకు కాదు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను రాష్ట్ర సర్కార్ చెల్లించడం లేదు. అకాడమిక్ ఇయర్ పూర్తయ్యేలోగా చెల్లించాల్సిన ఫీజులను 2-3 ఏళ్ళైనా ఇవ్వడం లేదు. దీంతో ఏటేటా బకాయిలు పేరుకుపోతున్నాయి. ఇప్పటికే 2 ఏళ్ళ బకాయిలు 2900 కోట్లుండగా ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు పైసా ఇవ్వలేదు. మొత్తం 3 ఏళ్ల బకాయిలు కలిపి 5000 కోట్లు దాటాయి. దాదాపు 18 లక్షల మంది స్టూడెంట్లు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో ప్రైవేట్ కాలేజీల మేనేజ్మెంట్లు స్టూడెంట్లను ఇబ్బందులకు గురిచేస్తూ ఉన్నాయి. కారణం ఏమడు? కేసీఆర్ కట్టాలి. కేసీఆర్ కట్టాల్సినటువంటి 5000 కోట్లు కట్టలేదు. ఇప్పుడు ముసలామే జమ చేసిన 1000-2000 రూపాయలు ఉంటాయి, అవి వెతకపోయి మళ్ళీ ఇలా కట్టాలి. మీకు తెలుస్తలేదు, కేసీఆర్ కుండలు పెట్టి భగవన్లు ఎత్తుకపోతా ఉన్నాడు.